అన్న కోటికొస్తావా ఆ ఏమి సార్ మేడం ఏమి సార్ ఏంది పైసలు ఇస్తారు పైసలే ఎంత ఇస్తారు మీనే చెప్పండి అన్న ఒక రేట్ 300 అవుతది 300 అన్న నేను అడిగిన కోటికే ఊటికి కాదు అరే ఆడికే ఫోన్ ఏంటి తగనొక్కేస్తున్నారు అంత టెన్షన్ ఉన్నారు దేనికి నా ఫోన్ లో సిమ్ లేదు ఆవిషా మామ చెప్పామంటే ఫోన్ కాల్వట్లేదు ఫోన్ కాల్వట్లేదు స్పెషల్ కేస్ గా రాసుకుంటాను నీ పెన్సిల్ ఎలా పోయింది షార్ప్నర్ లో పెట్టి 6 గంట తిప్పా సార్ పోయింది వాట లాజిక్ రచండి నేను వర్షాకాలం లాంటి దాన్ని కురిసేది రెండు నెలలైనా పంట సంవత్సరం అంతా వస్తుంది బురద మాత్రం వెంటనే వస్తుంది ముంజల్ తింటావా తిండి ముంజల్ తిని చస్తావులే ముంజల్ తినకపోతే తినకపోయావు చక్కెరలైనా తింటావా ఎక్స్క్యూజ్ మీ ఏటో ఇది నాకు కావాలి బాగానే ఉంది రూపాయి రూపాయి దాచుకుని 1000 రూపాయలు పోగేసి నేను కొనుక్కున్నాను ఆఫ్ కోర్స్ ఆ 1000 నేను ఇస్తాను ఇస్తే మాత్రం నేను ఎందుకు ఇస్తాను ఇఫ్ యు ఫకన్ హ్యాపీ ఎనీ మదర్ ఫకన్ నో క్లాప్ యువర్ మదర్ ఫకన్ హ్యాండ్స్ ఇఫ్ యు ఫకన్ హ్యాపీ ఎనీ మదర్ ఫకన్ నో క్లాప్ యువర్ మదర్ ఫకన్ హ్యాండ్స్ ఇఫ్ యు ఫకన్ హ్యాపీ ఎనీ మదర్ ఫకన్ నో వడ్ యు రియల్లీ మదర్ ఫకన్ వాంట్ మదర్ ఫకన్ షో వడ్ ఇఫ్ యు మదర్ ఫకన్ హ్యాపీ ఎనీ మదర్ ఫకన్ నో క్లాప్ యువర్ మదర్ ఫకన్ హ్యాండ్స్ ఏంటి ఎండకే మా విజయవాడలో దీని బాబులు అంటే అండలు చూసాం అక్కడ టార్ రోడ్ లో నడుస్తుంటే ఎలా ఉంటుంది తెలుసా ఎలా ఉంటుంది థార్ డెజర్ట్ లో నడిచినట్టు ఉంటుంది ఆ ఎండకి తలనొప్పి ఎలా వస్తుందో తెలుసా తోరగడ సుత్తితో నెత్తి మీద కొట్టినట్టు ఉంటుంది అయినా ఈ ఎండలకి ఆ ఎండలకి విజయ దేవరకొండ పెళ్లి చూపులకి ప్రదీప్ మాచిరాజు పెళ్లి చూపులకి ఉన్న తేడా ఉంది ఓహో